నమస్కారం రోజా గారు. అక్క, కనీసం తిరుమలకు వెళ్ళినప్పుడన్నా భగవంతుని ముందు నిజాలు మాట్లాడటం నేర్చుకో. అవినీతి తిమింగలాలు, అవినీతి గద్దలన్నీ మీ దగ్గర పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద అవినీతి బురద జల్లటం హాస్యాస్పదం. ఈరోజు కరోనా నేపథ్యంలో ప్రజలను కాపాడాల్సింది పోయి తండ్రి కొడుకులు వెళ్ళి తెలంగాణలో కూర్చున్నారు. ఇక్కడ ప్రజలను ఎవరు కాపాడతారంటున్నారు? అసలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు పీకిందేందక్క? కరోనా నేపథ్యంలో లాక్డౌన్ రూల్స్ను ఉల్లంఘించి నడి రోడ్డు మీదకి విచ్చలవిడిగా వచ్చి నడి రోడ్డు మీద కాళ్ళ మీద గులాబీ పూలు జల్లించుకొని కరోనాను వ్యాప్తి చెందించి ఇంటికి వెళ్ళి మామిడికాయ పచ్చడి పెట్టుకుని హ్యాపీగా కడుపుకు అన్నం తిన్నావు. నువ్వు సాధించిన ఘనత ఏమైనా ఉందంటే ఇదే. మళ్ళీ తండ్రి కొడుకులు ఏం చేశారంటారంటక్క? ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన నువ్వే ఉల్లంఘించి కరోనాను వ్యాప్తి చెందించి ప్రజల్ని భ్రష్టు పట్టించి సంవత్సర కాలంగా రాష్ట్రాన్ని అడుక్కు తినేలా చేసి ఈరోజు మళ్ళీ నువ్వు నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావక్క? కనీసం భగవంతుని కోరుకో. ఇప్పటికన్నా సరే జగన్మోహన్ రెడ్డి దిక్కుమాల పరిపాలించి రాష్ట్రాన్ని కాపాడండి, మా బుద్ధి మార్చండి అని చెప్పేసి ఆ వెంకటేశ్వరుని కోరుకో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.